ఆ మూడింటితో కలిసి చైనాకు చెక్. శత్రువుకు శత్రు మిత్రుడు. ఇప్పుడు భారత్ ఇదే సూత్రాన్ని పాటిస్తూ చైనాకు చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతోంది. చైనాపై జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాకు అస్సలు గిట్టడం లేదు. చైనా ఆధిపత్యం కోసం వేసే ఎత్తులతో ఈ మూడు దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ దేశాలు భారత్కు అండగా నిలుస్తున్నాయి. చైనాను కట్టడి చేసేందుకు కూటమిగా కలిసి పనిచేస్తున్నాయి. అసలు ఈ మూడు దేశాలు మనకు ఎందుకు మద్దతిస్తున్నాయి? ఆస్ట్రేలియాకు చైనాకు మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఆస్ట్రేలియా మొత్తం ఎగుమతుల్లో 40% చైనాకే పంపిస్తోంది. అయితే ఇక్కడే ఆస్ట్రేలియాకు చెక్ పెట్టాలని చైనా భావించింది. ఆస్ట్రేలియా నుంచి తమ దేశంలోకి దిగుమతులు తగ్గించేందుకు ఆస్ట్రేలియా ఉత్పత్తులపై పన్నులు భారీగా పెంచింది. ముఖ్యంగా చైనాలో విరివిగా వాడే బార్లీ, గొడ్డు మాంసాలపై భారీగా పన్నులు పెంచింది. ఆస్ట్రేలియా పత్తిని కూడా కొనవద్దని చైనా అక్కడ పత్తి మిల్లులకు సూచించింది. ఇదే ఇప్పుడు ఆస్ట్రేలియాకు ఆగ్రహం తెప్పించింది. చైనాకు చెక్ పెట్టేందుకు ఆస్ట్రేలియా ఇప్పుడు భారత్తో కలిసి అడుగులు వేస్తోంది. జపాన్ కూడా చైనాపై కోపంగా ఉంది. తూర్పు చైనా సముద్రంలో జపాన్ ఆధీనంలో ఉన్న దీవులను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. జపాన్కు చెందిన సుకోవిచ్ దీవుల్లో విలువైన మత్స్య సంపద, సహజ సంపద ఉన్నాయి. వీటిపై చైనా కన్నేసింది. దీంతో చైనాతో జపాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాలోని జపాన్ కంపెనీలను భారత్లో పెట్టించే దిశగా జపాన్ అడుగులు వేస్తోంది. జపాన్ తాజా నిర్ణయంతో ఆ దేశానికి చెందిన 221 మిలియన్ డాలర్ల విలువగల ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలు చైనాను వదిలి భారత్లోకి రానున్నాయి. ఇక కొన్నేళ్లుగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ప్రపంచంలో 1 స్థానానికి చేరుకోవాలని చైనా వేగంగా అడుగులు వేస్తోంది. పేద దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులిచ్చి వాటిపై పెత్తనం చేయడం ప్రారంభించింది. అమెరికా కంపెనీలకు చైనాలో చెక్ పెడుతూ వస్తోంది. ఇటు అమెరికా కూడా చైనా కంపెనీలను అమెరికాలో నిలువరిస్తోంది. చైనా దూకుడుకు కళ్ళెం వేయాలంటే భారత్కు సహకారం అందించడం ఉత్తమమైన మార్గమని అమెరికా భావిస్తోంది. అంతేకాకుండా చైనా వ్యతిరేక దేశాలను ఏకం చేసేందుకు కూడా అమెరికా కృషి చేస్తోంది. చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉంది. అయితే ఈ విషయంలో చైనా మీద ఆధారపడడం తగ్గించుకోవాలని భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా కూడా ఇందుకు సహకరించేందుకు సై అంటోంది. భారత్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటుకు జపాన్, ఆస్ట్రేలియాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చైనా దిగుమతులను ఈ మూడు దేశాలు తగ్గించుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి.